మీ పేరు పెద్ద టెంకయ్య. ఏ ఊళ్ళో అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయా? చెప్పాము అనేసి మాటనే రాలేదా? కనీసం వస్తూ ఉన్నారు, కనీసం ఎమ్మెల్యే లేనా ఎవరైనా నాయకులు? నాయకులు ఎవరు వస్తున్నారు? అందరు మేమో మేమో అంటున్నారు, కానీ వేసిన లేడు. నీళ్ళేవో నీళ్ళు రుణాలు కొన్నాడు వస్తున్నాయి. వాటర్ పంపిస్తున్నారు ఇది ట్యాంకుల ద్వారా? వాటర్ వస్తున్నాయి పైపుల ద్వారా. పైపుల ద్వారా వస్తున్నాయి. కుళాయిలు వేపించారా? కుళాయిలు కుళాయిలు కేస్తున్నాయి. కుళాయిలు కేస్తున్నారా? రెండు రోజులకు ఒక రోజు, రెండు రోజులకు ఒకసారా? ఏ ఇదేది కరెంట్ ఏమైనా ఇబ్బంది ఉందా? ఇంకా నాలుగుళ్ళు ఉన్నాయి. ఆ నాలుగోళ్ళకి నాలుగు రోజులు అంటే రోజు ఊరికి రెండు రోజులు. ఊరికి రెండు రోజులా? ఊరికి ఒక రోజు. ఊరికి ఒక రోజు వస్తుంది. ఒక రోజు ఒక ఊరు, ఇంకో రోజు ఇంకో ఊరు. ఇవ్వాలి మన ఊరికి వచ్చినాయి అనుకో, రేపు వేరే ఊరికి, ఎల్లుండి మళ్ళీ మన ఊరికి. ఒకరోజు రోజు తప్పించి రోజు ఏ కరెంట్ ఏమైనా ఇబ్బంది ఉందా? కరెంట్ ఏమి ఇబ్బంది? పిల్లల స్కూళ్ళు, పిల్లల స్కూళ్ళు ఇక్కడ ఈ కూలేమో పాడుపడింది. ప్రైవేట్ స్కూల్కి పోతుంది పిల్లలు. గవర్నమెంట్ స్కూల్కి ఎవరు వెళ్ళట్లేదు? లేదు. ఇట్లా కనీసం ఎమ్మెల్యేలు ఇలాగే రావడం, ఎవరితో ఊర్లో సమస్యల గురించి అడగడం అయినా చేయట్లేదా? ఎవరు ఆయాలనే కదా ఎమ్మెల్యే. వాళ్ళ తాలూకు మనుషులేనా? తాలూకు మనుషులేనా రారా? ఇప్పుడు గవర్నమెంట్ పథకాలైన అందరికి అందేలా చేస్తుందా? పింఛన్లు కానీ పింఛన్లు రికమెండేషన్ మీద ఇవ్వడం నీ బట్టి నోటి కల్లోడు కొత్తండి, మా బట్టి వాళ్ళకేమో చేతి పొలాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, పిల్లలు ఉండరు, పెద్దోళ్ళు ఉండరు అని చెప్తున్నారు. ఏ డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి డబ్బులు వేశారంట? పసుపు వేశారు. వచ్చినాయి. ఇల్లు మరుగుదొడ్లు అన్నారు? మరుగుదొడ్లు కొన్ని దొడ్లు కట్టారు. ఇప్పుడు నువ్వైతే 100% ఎంత చేశారని చెప్తావు? ఈ గవర్నమెంట్ ఏం చేశారు? ఏం చేయలే. నా పేరు దివ్య వెంకటేశ్వరమ్మ. ఏ ఊరు మొత్తం అభివృద్ధి బాగానే ఉందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమి లేదు. నేలకే ఇబ్బంది. నేలకే ఇబ్బంది? నేలకే. ఉన్నోళ్ళకే చేస్తున్నారు, లేని వాళ్ళకి ఏం చేస్తున్నారు? అదేటమ్మా, అందరినీ కలుపుకుంటూ పోతున్నాము. అన్ని వర్గాలకి ఎవరు కలిపారు? ఎవరు కలపల? ఉన్నోళ్ళకే చేస్తున్నారు, లేని వాళ్ళకి ఏం చేస్తున్నారు? అసలు ఎవరు చేస్తున్నారు? నాయకుల నుంచి ఎవరికుండా చేస్తున్నారు? మీ వరకు ఇల్లు లేనా, మరుగుదొడ్లేనా? మా ఇంట్లో వాళ్ళు పెద్దలు ఉంటారు, పింఛన్లు? పింఛన్లు మా పెద్దలు ఎవరు లేరులే, నాకు వస్తున్నాయి. మరుగుదొడ్లు ఏమన్నాయి అప్పుడు కాలనీలో వచ్చినాయి మాకు. రోడ్లు రోడ్లు ఏమన్నాయి? ఇయే రోడ్లు. ఇంకా ఇవే రోడ్లు, ఇంకేమి లేవు. కరెంట్ అది కరెంట్ ఏమైనా ఇబ్బంది ఉందా? కరెంట్ ఏమి ఇబ్బంది లేదు. కరెంట్ అయితే ఇబ్బంది లేదు. లేదు. చంద్రన్న బీమా అన్నారు. చంద్రన్న బీమా ఏముంది? అయ్యే పొదుపు గురించి 2.5 పసుపు కుంకుమ కింద వేసారు. 10,000 వేసారంట? 10,000 వేయలేదు, 2.5 అంటే చెక్ ఇచ్చారు. చెక్కులు ఇచ్చారు. అదే మొదటి పెడితే మాత్రం తీసుకున్నారు? తీసుకున్నాం. 2.5 మనిషికి. ఈ నాయకులు వస్తూ ఉంటారా ఊర్లోకి చూడడానికి? ఎమ్మెల్యే ఎవరో కూడా ఇప్పటికి రాలే మా ఊరు. సంబంధించి దగ్గర ఊర్లోకైనా వచ్చేసి ఊరి గురించి అడుగు. ఊరు గురించి ఎవరిని అడిగాడో ఏమో మాకు తెలియదు. నాయకులు ఏమి వెళ్తూ ఇల్లు కలవరా? ఆయన కలుస్తారో కలవరో మాకు తెలుసా? తెలియదు మాకు. ఊళ్ళో అభివృద్ధి అనేది ఉందా? ఊళ్ళో అభివృద్ధి అంటే ఈ మధ్య జరుగుతుంది. ఈ మధ్య అంటే ఏమేమి చేసి పెట్టింది గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే రోడ్లు వేసారు, పర్వాలేదు. రోడ్లు వస్తున్నప్పుడు మేము చూసాం. ఇవి కాకుండా ఇంకేం చేసి పెట్టింది? ఇవి కాకుండా ఇంకేమంటే ఇదివరకు ఉన్నాయి, ప్రస్తుతానికి ఏమి లేదు. ఈ ఊర్లో కరెంట్ ప్రాబ్లం అప్పుడు కూడా లేదు, ఇప్పుడు లేదు. 24 అవర్స్ మాక్సిమం ఉంటుంది. నీరు సదుపాయం? అది నీరు సదుపాయం అస్సలు లేదు భయ్యా. ప్రధానంగా ఉన్న సమస్య ఈ ఊర్లో ప్రధానమైన సమస్య వాటర్, త్రాగునీటి సమస్య. బోరించారు కానీ దాని నుంచి కనెక్షన్ ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ అది డిస్కనెక్ట్ చేసేసారు. ట్రాక్టర్ ద్వారా వాటర్ వస్తుంది. ట్రాక్టర్ ద్వారా వాటర్ వస్తుంది కానీ పనికి పోయే వాడు ఎక్కడ ఉంటాడు? అక్కడ ట్రాక్టర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తే కూర్చోవాలి కదా వాళ్ళు. 2 డే బై డే వస్తుంది అది. అది ఎప్పుడు వస్తుంది అని చెప్పి పనికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ కూర్చొని వాటర్ ఎప్పుడు వస్తుందని కూర్చుంటారా? పనికి వెళ్తారా? సో డే బై డే వస్తుంది. డే బై డే అంటే ఊరు పెద్దది కాబట్టి ఒకరోజు వచ్చి వాటర్ సరిపోదు కాబట్టి ఒకరోజు ఇటు పోసి ఒకరోజు అటు పోసి వెళ్ళిపోతాడు. సమస్య కాదు, అదేదో పైప్ లైన్ వేసేసి ఆ మోటార్ పెట్టేసి ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. కులాయిలు ఆల్రెడీ ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ నుంచి కులాయిలు వేస్తున్నారు. వాటికి కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోద్దు కదా. ఇప్పుడు నుంచో ట్రాక్టర్లు తిప్పే కానికంటే దానికి ఏదో పర్ ట్రిప్ 500 సంథింగ్ ఇస్తున్నారు. 1 ఇయర్ నుంచి చేసే ఖర్చు ఏదో అక్కడ ఒక మోటార్ పెట్టేసి ఆ మోటార్ నుంచి పైప్ లైన్ ఇచ్చేస్తే హ్యాపీగా ఊరంతా ఇప్పుడు మార్నింగ్ పూట ఈవినింగ్ పూట సరిపోతుంది కదా. ప్లస్ ఇక్కడ ఫ్లోరిడ్ పెద్ద సమస్య.
అక్కడ బోర్లు 4-5 ఉన్నాయి కానీ ఊళ్ళో ఉన్న బోర్లు మొత్తానికి ఫ్లోరైడ్ వస్తుంది, ఎవరికి తెలియదు. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ నొప్పులతోటి బాధపడుతుంటారు. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఫ్లోరైడ్ సమస్య ఇక్కడ మా ఏరియా మొత్తం మీద, మా ఏరియా కాదు ఈ సరౌండింగ్స్ మొత్తంలో ఫ్లోరిన్ ఉంటుంది, చుట్టుపక్కల కూడా ఫ్లోరిన్ ఉంటుంది. కానీ హెవీగా ఉండదు, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఇంకా బాగా పడిపోతుంది వాటర్ తాగడం వల్ల. చిన్నపిల్లలు తీసుకుంటే ఇక్కడే కాదు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అంతా చిన్నపిల్లలందరికీ పళ్ళు సరిగా ఉండవు. ఇక్కడ స్కూల్లో పిల్లలు స్కూల్ ఉందండి, ఇక్కడ స్కూల్ ఉంది. బాగానే ఉంది, లే మరి ఇప్పుడు పథకాలు ఉన్నాయి అవి అందరూ పింఛన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, పథకాల గురించి నాకైతే తెలియదు, నేను ఊళ్ళో ఉండట్లేదు. కనీసం ఇంట్లో వాళ్ళైనా చెప్తుంటారా ఈ రోజు ఈ డబ్బులు వెళ్ళి తీసుకుంటున్నారా, ఇంట్లో వాళ్ళు అయితే చెప్తారు కదా. చెప్తారు కొత్త ఇప్పుడే మన గ్రూప్ డబ్బులు పడ్డాయండి, 10,000 రూపాయలు చెక్లు ఇచ్చారంట, 3 మంత్స్ కలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పారంట. అందరికి వచ్చాయి. మరుగుదొడ్లు అని ఇల్లు అని కట్టించారు, మరుగుదొడ్లు కట్టించారు, మరుగుదొడ్లు కట్టించారు, వాడికి ఇబ్బంది లేదు. పింఛన్లు ఆగుతున్నాయా? అవి బాగానే వస్తున్నాయి, నాకు తెలిసినంత వరకు బాగానే వస్తున్నాయి. చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ ఉన్నాయి, వాటి గురించి మనకు పెద్ద ఐడియా లేదు భయ్య, తెలుసుకో మనం ఎక్కడ తెలుసుకుంటాం. ఓకే, మొత్తానికి 100% ఎంత చేసిందంట ఇప్పుడున్న గవర్నమెంట్? 50% నా రేటింగ్. వీళ్ళు వస్తారా నాయకులు ఏమన్నా ఊర్లో అవసరానికి వస్తుంటారు అంటే ఏదైనా మీటింగ్ నుండి? అవును అవసరాలకే వస్తారు, మీటింగ్ అంతే, అంతకు మించి ఊరు సమస్యలు పెద్ద పెద్ద ఊర్లో పడుచుకుంటున్నారు, ఇంకా ఎక్కడ మారుమూలలో నుంచి పడుచుకుంటారు భయ్య. కనీసం అడుగుతారా సమస్యలు ఏమన్నాయా ఊర్లో కొనుక్కోడానికి? నాయకులేనా అడుగుతూ ఉన్నారా? నాయకులు వచ్చేదానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న కొంతమంది డీల్ చేస్తూ ఉంటారు మాక్సిమం. సో వచ్చి ఇక్కడ ఉన్న జనాంతుడు అంటే అది కష్టమైన పని. మీ పేరు? నా పేరు కుందరు రాణమ్మ. నా భర్త లేడు, చచ్చిపోయాడు 5 ఏళ్ళు. నా పింఛన్ రాని ఇలా పెట్టారా మీరు? పెట్టాము, అదిగో ఇంకా పెట్టి కూడా నా పేరు వచ్చిన కూడా పక్కన పెట్టారు. అప్లికేషన్ ఇచ్చారా? అర్జీ పెట్టమంటే వాళ్ళు అది నాకు తెలియక చేస్తారు. వృద్ధ పింఛన్ రావట్లేదు? ఏం రాలే నా దాని ఇక్కడ. మీ వరకు ఇక్కడ వరకు ఎవరికి రాదు? నా ఒక్కదానికి. మీ ఒక్కదానికి రాలేదు? చెప్తే అధికారులు చేసి పెడతామని కానీ ఏదైనా మాట్లాడకపోయి? అవును మాట్లాడినాము, అన్నీ అయిపోయినాయి. నా పింఛన్ వచ్చింది రాణిలా, మా ఊరు వాళ్ళే నాయకులు అని పక్కన ఉండోళ్ళు.